ఆకాశం నీ హద్ర సినిమా టాలెంటెడ్ యాక్టర్ అయిన సూర్య గారికి ఒక మంచి కంబ్యాక్ లాంటిది. జిఆర్ గోపీనాథ్ గారి రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ స్టోరీని సినిమాటిక్గా కన్వర్ట్ చేయడంలో డైరెక్టర్ సుధా కొంగర సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. పైకి ఒక సింపుల్ బయోపిక్లా ఉన్నా సరే ఈ ఆకాశం నీ హద్ర మూవీలో ఇంటర్నల్గా క్లాస్ డిఫరెన్స్ని, ఇండియన్ ఎవల్యూషన్ని చూపించే ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి. సో ఫిల్మ్ లవర్స్, ఈ మూవీలో మీరు మిస్ అయిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా ఆకాశం నీ హద్ర చూడకపోతే కనుక అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే డీటెయిల్ నెంబర్ 1, కాస్ట్ బ్యారియర్ అండ్ కాస్ట్ బ్యారియర్. ఈ కథకి మెయిన్ ఇన్స్పిరేషన్ అయిన జిఆర్ గోపీనాథ్ గారు ముందు కాస్ట్ బ్యారియర్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ సొసైటీలో ఉన్న క్యాస్ట్ బ్యారియర్ కూడా పోతుంది అని నమ్మేవారు. సో కాస్ట్కి క్యాస్ట్కి మధ్య ఉండే లింక్ని ఈ సినిమాలో విజువల్గా చాలా చోట్ల చూపించారు. సపోజ్ ఒక సీన్లో బార్బర్ తన కొడుకుని ముందు జుట్టును కత్తిరించడం నేర్చుకో అని అంటాడు. పిల్లలు ఎంత చదివినా సరే చివరికి కులవృత్తి చేయించడమే తలరాత అని అతను అనుకుంటాడు. కానీ చివరిలో టైటిల్స్ పడేటప్పుడు విలేజ్లో కులవృత్తి చేసే ఈ హెయిర్ కట్ షాప్ ఓనర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పక్కనే నడుచుకుంటూ వస్తాడు. సో ప్రయాణించే చోట కాస్ట్ బ్యారియర్ అనేది లేకపోతే ఈ క్యాస్ట్ బ్యారియర్ కూడా తొలగిపోతుంది అనేది చివరిలో పే ఆఫ్లో చూపించారు. అలాగే పరేష్ క్యారెక్టర్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఈ కాస్ట్ అండ్ క్యాస్ట్ బ్యారియర్ని పరేష్ ఎంత సీరియస్గా తీసుకుంటాడో చూపించారు. ఈ సీన్లో ఒక ఎంప్లాయీ హై క్లాస్ టాయిలెట్ని వాడతాడు. విజువల్గా ఈ ఫ్రేమ్ని చూస్తే కనుక ఇందులో రెండు అద్దాలుంటాయి. ఒక అద్దంలో ఎయిర్లైన్ ఓనర్ పరేష్ ఉంటాడు, మరొక అద్దంలో తన దగ్గర పనిచేసే ఎంప్లాయీ ఉంటాడు. పేదవాడు ధనవంతుడు కలిసి ఫ్లైట్లో పక్కపక్కనే కూర్చోకూడదు అనుకునే పరేష్ ఇలా తన ఎంప్లాయీ తన పక్కనే వాష్రూమ్ వాడడాన్ని కూడా సహించలేకపోతాడు. సో అతన్ని పరేష్ ఉద్యోగం నుంచి తీయించేస్తాడు. మీరు గమనిస్తే కనుక అద్దం అనేది ఎలాంటి భేదం లేకుండా మనిషి ఎలా ఉంటే అలా చూపిస్తుంది. కానీ మనుషుల్లోనే ఈ డబ్బు కులం అనే భేదాలు ఉంటాయి. సో రెండు మిర్రర్స్ని పక్కపక్కనే ఉంచి కాస్ట్ డిస్క్రిమినేషన్ని కన్వే చేశారు అని అనుకోవచ్చు. అలాగే మరొక సీన్లో కార్ డ్రైవర్తో మాట్లాడేటప్పుడు కూడా ఇలా పరేష్ని డ్రైవర్ని మిర్రర్స్లో చూపించడం మనం గమనించవచ్చు. ఈ కాస్ట్ అండ్ క్యాస్ట్ బ్యారియర్ని ఇంకా చాలా సీన్స్లో విజువల్గా చూపించగలిగారు. మహా అండ్ బేబీ పెళ్లి జరిగేటప్పుడు పోస్టర్స్లో కులసంగాన్ని మెన్షన్ చేయడం, పెళ్లి జరిగే స్టేజ్ మీద శ్రీశ్రీ అండ్ అంబేద్కర్ ఫొటోస్ని పెట్టడం, ఇవన్నీ డిస్క్రిమినేషన్పై మహాకుండే ఒపీనియన్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటాయి. అందుకే వివక్ష మీద పోరాటానికి గుర్తుగా పెళ్లి జరిగేటప్పుడు కూడా మహా నలుపు రంగు షర్ట్ వేసుకుంటాడు. నిజానికి అందరికీ అందుబాటులో భేదాలేమీ లేకుండా అన్నీ అందాలి అనే మోటివేషన్ మహా క్యారెక్టర్కి మూడు ఇన్సిడెంట్స్ వల్ల కలుగుతుంది. ఈ మూడు సీన్స్లోనూ కాస్ట్ అండ్ క్యాస్ట్ బ్యారియర్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. మహా మొదటిసారి ఈ డిస్క్రిమినేషన్ని చూసేది తన ఊర్లో ట్రైన్ ఆగాలి అని చేసే ధర్నా అప్పుడు. తర్వాత రెండోసారి తన ఫాదర్ని చూడడానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎకానమీ టికెట్స్ అందకపోవడంతో బిజినెస్ క్లాస్ని ఎఫర్ట్ చేయలేకపోతాడు. ఇక మూడోసారి పరేష్ని కలవడానికి మహా తన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ చేసి మరీ బిజినెస్ క్లాస్ టికెట్ కొనుక్కుని వెళ్తాడు. కానీ పరేష్ మహా ఎకానమీ క్లాస్కి వెళ్ళలేదని చెప్పి కోపంతో ఫ్లైట్ని చెన్నైకి తిరిగి పంపిస్తాడు. మీరు గమనిస్తే ఈ క్లాస్ డిఫరెన్స్ అనేదాన్ని ఫ్లైట్లో మాత్రమే కాకుండా ఫస్ట్ సీన్లో బేబీ ట్రైన్లో వస్తున్నప్పుడు కూడా మనం గమనించవచ్చు. రిజర్వేషన్ బోగే అయినా సరే తన సీట్లో ఎక్కువ మంది కూర్చున్నారని చెప్పి ఒక పెద్ద ఆయన కోపడుతూ ఉంటాడు. ఇలా విజువల్ క్లూస్తో అభ్యుదయం అనేది అభివృద్ధిని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది అని చెప్పి ఈ సినిమాలో చూపించారు. తర్వాత డీటెయిల్ నెంబర్ 2, బ్యూరోక్రసీ అండ్ కరప్షన్. ఏదైనా ఒక మంచి పని చేయాలన్నా, కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలన్నా అడ్డుపడేది బ్యూరోక్రసీ అండ్ కరప్షన్. ఈ కథలో హీరోకి అడ్డుపడేది కూడా ఈ రెండే. ముఖ్యంగా పర్మిషన్స్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళకి లంచాలు ఇవ్వలేక పైనుండి వచ్చే ప్రెషర్ని తట్టుకోలేక ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎన్నో ఇంప్లిమెంట్ కాకుండా ఆగిపోయాయి. ఈ సిచ్యువేషన్ కొన్ని ఫ్రేమ్స్లో విజువల్గా కూడా కన్వే అవుతుంది. మహా డీజీసీఏ ఆఫీస్లో ఎన్ఓసీ కోసం వెయిట్ చేసే సీన్ చూస్తే కనుక టాప్ యాంగిల్ టైమ్ ల్యాప్స్లో ఒక పని చేయని దుమ్ము పట్టేసిన ఫ్యాన్ కనిపిస్తుంది. జనరల్గా గవర్నమెంట్ ఆఫీసులు అంటేనే ఫ్యాన్లు పనిచేయు ఫైళ్ళు కదలో, ఇదే ఈ ఫ్రేమ్తో చూపించారు అని అనుకోవచ్చు. అలాగే ఆ ఆఫీస్లో ఉండే గోడల నిండా పాడైపోయిన ఫైల్స్ విజువల్గా కూడా బ్యూరోక్రసీలో ఉండే కరప్షన్ని చూపిస్తున్నట్టుంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహాకి తన ఊరి వాళ్ళందరూ కలిసి డబ్బులు పంపేటప్పుడు కూడా బ్యాంక్ ఆఫీస్లో ఫ్యాన్లు ఫైల్స్ ఉంటాయి. కానీ ఈసారి తన కమ్యూనిటీ తన విజయానికి అడ్డుపడుతున్న బ్యూరోక్రసీని దాటుకుని హెల్ప్ చేయడానికి ముందుకొస్తుంది. అందుకే ఈ సీన్లో మాత్రం ఫ్యాన్లు ఫైళ్ళు కదులుతూనే ఉంటాయి. ఇలా బ్యూరోక్రసీని కమ్యూనిటీ సపోర్ట్ని సినిమాలో చాలా చోట్ల కన్వే అయ్యేలా చూపించారు. తర్వాత డీటెయిల్ నెంబర్ 3, లోగో అండ్ లెగసీ ఆఫ్ కామన్ మ్యాన్. రియల్ లైఫ్లో అయితే డెక్కన్ ఎయిర్వేస్ లోగో
రెండు చేతులు పక్షిలా ఎగురుతున్నట్టుండే షేప్లో ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం రెండు చేతులు కలిసినట్లుగా ఈ లోగోను డిజైన్ చేశారు. లాజిస్టికల్ రీజన్స్ ఏవైనా కానీ కథను బట్టి చూస్తే మహా ఆశయానికి ఈ లోగో డిజైన్ కూడా సూట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. డబ్బు ఎక్కువగా ఉండి లోవర్ క్లాస్ అంటే ద్వేషం ఉండే పరేష్ చేయి కలపడానికే ఆలోచిస్తాడు. కానీ చేయి చేయి కలిస్తేనే డెవలప్మెంట్ అనేది అందరికీ చేరుతుంది అని మహా నమ్ముతాడు. అందుకేనేమో ఈ లోగోలో కూడా చేయి చేయి కలిసే ఉంటాయి అనుకోవచ్చు. అలాగే రియల్ లైఫ్లో డెక్కన్ ఎయిర్వేస్ ఆర్కే లక్ష్మణ్ గారు గీసిన కామన్ మ్యాన్ కార్టూన్ని బ్రాండ్ అంబాసిడర్గా వాడేవారు. ఆర్కే లక్ష్మణ్ గారు గీసిన ఈ కార్టూన్ క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఇండియాని రిప్రజెంట్ చేసేది. డెక్కన్ ఎయిర్వేస్ టార్గెట్ కూడా మిడిల్ క్లాసే కాబట్టి ఆర్కే లక్ష్మణ్ గారికి ఈ కాన్సెప్ట్ నచ్చి తన కార్టూన్ని గోపినాథ్ గారికి ఇచ్చారు. సినిమాలో కూడా అక్కడక్కడ ఈ కామన్ మ్యాన్ కార్టూన్ లోగోస్ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కొద్దిగా మార్చి వాడినా కానీ సినిమా ఎసెన్స్ మాత్రం ఒక్కటే, కామన్ మ్యాన్కి కావాల్సింది అందాలి అని. అందుకే ఇదే ఫిలాసఫీని లోగోల్లో కూడా కన్వే అయ్యేలా చూసుకున్నారు. నెక్స్ట్, నెంబర్ 4, బేబీ ది ఆంటర్ప్రెన్యూర్. రియల్ ఇన్స్పిరేషనల్ థీమ్తో పాటు ఆకాశం నీ హద్దురా సినిమాలో మరో మెయిన్ హైలైట్ ఏంటంటే బేబీ క్యారెక్టర్. ఈ కథలో మహా అంబిషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అంతే వాల్యూ బేబీ మొదలుపెట్టే బేకరీ కూడా ఇచ్చారు. ఒకరిది ఫుడ్ బిజినెస్ అయితే ఇంకొకరిది ఏవియేషన్ బిజినెస్. అందుకేనేమో వీళ్ళిద్దరూ కలిసిండే సీన్స్లో ఫ్రేమ్లో విమానం కనిపిస్తుంది, అలాగే ఫుడ్ కూడా ఉంటుంది. మీరు గమనిస్తే సినిమా స్టార్టింగ్ నుండి కూడా బేబీ క్యారెక్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే స్టీరియోటైప్స్ని బ్రేక్ చేసే పాత్ర ఈ బేబీ. జనరల్గా ఎక్కడైనా సరే పెళ్లి కూతురిని చూడడానికి పెళ్లి కొడుకు వెళ్తాడు, కానీ ఈ కథలో మహాని చూడడానికి బేబీ ముందొస్తుంది. అలాగే మహా పెళ్లికి ఒప్పుకున్నా సరే బేబీ మాత్రం పెళ్లికి నో చెప్తుంది. తర్వాత ఒప్పుకున్నా కానీ మూడు కండిషన్స్ పడుతుంది. ఈ సినిమాలో డెక్కన్ ఎయిర్వేస్ డెవలప్మెంట్ కనిపిస్తూనే బేబీ బేకరీ ఎవల్యూషన్ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపిస్తుంది. ఈ బేకరీకి కూడా ఒక సపరేట్ లోగో, వెహికల్, బిజినెస్ ప్లాన్ అన్నీ ఉంటాయి. సినిమా మొత్తంలో వెల్ రిటర్న్ సీన్ అంటే పర్సనల్గా నాకు నచ్చింది మహా బేబీని డబ్బులు అడిగే సీన్. ఆడవారిని డబ్బులు అడగాలి అంటే న్యాచురల్గానే మగాళ్ళకి ఉండే సంశయాన్ని చాలా సున్నితంగా, సటిల్గా చూపించే సీన్ ఇది. బేబీ మహా పెళ్లి చేసుకునే ముందే చెప్తుంది, నీ డబ్బు నా డబ్బు అని ఉండదు, మన డబ్బు మాత్రమే అని. అలాగే బేకరీ బిజినెస్ తక్కువ కాదు, విమానాల బిజినెస్ ఎక్కువ కాదు అని చెప్తుంది. ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టే టైటిల్స్లో డెక్కన్ ఎయిర్వేస్ రియల్గా ఎంత సంపాదించిందో చూపించిన తర్వాత గోపినాథ్ గారి వైఫ్ బేకరీ ఒక సంవత్సరంలో చేసిన రియల్ లైఫ్ టర్న్ ఓవర్ ఏంటో కూడా మెన్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆకాశం నీ హద్దురా సినిమా మహాతో పాటు బేబీ సక్సెస్ స్టోరీ కూడా. అలాగే బేబీతో పాటుగా ఈ సినిమాలోని ప్రతి విమెన్ క్యారెక్టర్ని డైరెక్టర్ సుధా గారు సెన్సిబుల్గా రాశారు. మహా వాళ్ళమ్మ 3వ తరగతి దాకా చదువుకుందే అని చెప్పడం, ఉత్తరాన్ని ఎవరి సాయం లేకుండా చదవడం, డబ్బాల మీద పేర్లు రాయడం, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ద్వారా ఈ క్యారెక్టర్కి కూడా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశారు. అలాగే సినిమాలో లాస్ట్ టైటిల్స్ పడేటప్పుడు డెక్కన్ ఫ్లైట్ని నడిపేది విమెన్ పైలట్ అని చూసి మహా వాళ్ళమ్మ ఆశ్చర్యపడుతుంది. డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ ఉండకూడదు అనేదానికి ఈ చిన్న షాట్ మంచి ఎగ్జాంపుల్. ఫైనల్గా 5, షోయింగ్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ప్రతి రంగంలోనూ ఇవాల్వ్ అవుతూనే వచ్చింది. ఈ ఎవల్యూషన్ని, డెవలప్మెంట్ని ఈ సినిమాలో డీటెయిలింగ్తో చూపించారు. అందులో మెయిన్గా 4 పార్ట్స్ ఉంటాయి. 1, ఉత్తరాలు. మహా వాళ్ళ నాన్న ఊళ్ళో ఎలక్ట్రిసిటీ తేవడానికి, ట్రైన్స్ ఆపడానికి పై అధికారులకి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. అలాగే మిలిటరీలో ఉన్న హీరో కూడా ఇంటికి ఉత్తరాలు పంపుతాడు. తర్వాత టెలిఫోన్లో వాళ్ళమ్మతో మాట్లాడతాడు. ఒక సీన్లో ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చినప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్లో ఉన్న టెలిఫోన్లోనే మాట్లాడతారు. ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి పేజర్స్ వస్తాయి. బేబీ మహాకి పేజర్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఆ తర్వాత చివరగా టెక్నాలజీ ఎవల్యూషన్కి గుర్తుగా మొబైల్ ఫోన్స్ కొని వాడటాన్ని చూపిస్తారు. ఇలా ఇండియాలో టెక్నాలజీ అనేది ఎలా ఇవాల్వ్ అయిందో ఈ సినిమాలో సటిల్గా పోర్ట్రే చేశారు. ఇదంతా ఎందుకంటే ప్రజలకి టెక్నాలజీ బెనిఫిట్స్ అందాలి అనేది గోపినాథ్ గారి ఫిలాసఫీ. అందుకే ఏరోప్లేన్ని పల్లెటూళ్ళకి తీసుకొచ్చిన జర్నీలో ఇలాంటి డీటెయిల్స్ కూడా అవసరం. అలాగే ఈ సినిమాలో ఇంకో హిడెన్ హోమాజ్ ఏంటంటే 2 చోట్ల మణిరత్నం గారి గీతాంజలి అండ్ సఖీ సినిమాల పోస్టర్స్ని సుధా కొంగర తన గురువుకి హోమాజ్లో చూపించారు. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ సినిమాలో ఇంకా మేము మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో పంచుకోండి. అలానే వీడియో నచ్చితే కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం ఫిల్మీ గీక్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.